నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం పెద్ద అబ్బీపురం గ్రామంలో ఎటువంటి అనుమతులు లేకుండా తన ఇష్టారాజ్యంగా గ్రామ సర్పంచ్, టీడీపీ నేత కంప తుమ్మ చెట్లను కొట్టేసి లక్షల సొమ్ము చేసుకుంటున్నారని వైసీపీ నాయకులు సూరా శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. తన గ్రామంలో విలువైన కలపను గ్రామ సర్పంచ్ అక్రమంగా అమ్ముకోవడం దారుణమన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా చెరువు గట్టు మీద చెట్లు కొట్టుకుని అక్రమంగా తోలుకుంటున్న టీడీపీ నేతపై ఎందుకు అధికారులు స్పందించడం లేదని సూరా ప్రశ్నించారు. ఆయన ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినా అధికారులకు పట్టడం లేదా అంటూ విమర్శించారు. కేవలం నేను అధికార పార్టీకి చెందిన నాయకుడిని కాబట్టి నాపై బురద చల్లే ప్రయత్నం పలువురు టీడీపీ నేతలు చేస్తున్నారని తెలిపారు. కలప అక్రమ రవాణాపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి గ్రామ సర్పంచ్పై చర్యలు తీసుకోవాలని శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎంట్రీ న్యూస్ తో మాట్లాడారు. రాత్రి ఏదో చేశారు, శ్రీనివాసరెడ్డి దుర్మార్గం చేస్తున్నాడు అది ఇది అని మీడియాలో హల్చల్ చేస్తూ మాట్లాడిండు మా ఊరి సర్పంచ్ మాధవ్. మాధవ్ గారు, ఒక మాట చెప్తున్నాను, మీరు చేసిన దుర్మార్గము అరాచకము చిన్నా సన్నంగా లేదు, పుట్టలు పుట్టలుగా ఉంది తీస్తే బయటికి. నువ్వు పచ్చటి పైరు 2016 ఫైనాన్షియల్ పీరియడ్లో పచ్చని పైరు రొటావేటర్ వేసావు కలిగిరి మండలంలో, నిన్ను తన్ని వాళ్ళు లోపలేశారు. ఆడ పోలీస్ స్టేషన్లో నిన్ను తన్ని లోపలేశారు, ఆ కేసు పెట్టుకున్నావు. ఏది పచ్చని పైరు రొటావేటర్ చేసావు నువ్వు, నువ్వు మామూలు పనులు చేయలా, ఒకనాటి పనులు చేయలా. ఇదే పోలీస్ స్టేషన్ దగ్గర సీతారామరెడ్డిని, అదేవిధంగా అయి వెంగయ్యని తలకాయ పగలు కొట్టావు. నువ్వేం సన్నంగా చేయలా, తగలగొట్టి నువ్వు మళ్ళీ లోపల పోయిన తర్వాత పోలీసు వాళ్ళు సార్ తనలు తిన్నావు. నువ్వు నీది అరాచకమా, మాది అరాచకమా? ఇది మా చేలో ఎత్తింది కాదు. అల్లంపాటి కృష్ణారెడ్డి నీ చిన్నబ్బాయి ఎవరో కాదు. నా చేను బాగు చేసుకోవాలంటే ఒక ట్రిప్పు రెండు ట్రిప్పులు పక్క తోలుకున్నది, కానీ ఎక్కడికో దీని వ్యాపారం కానీ నువ్వు చూపించావు. వ్యాపారం చేసేది నువ్వు. 2015-16 ఫైనాన్షియల్ ఇయర్లో నీ అరాచకం ఎట్టుడిందంటే చిన్నా సన్నగా కాదు, అది కూడా పెద్ద చెరువు కట్టెలన్నీ కొట్టుకున్నావు. పెద్ద చెరువులో ఉన్న కట్టెలన్నీ కొట్టు అమ్ముకున్నావు. అప్పుడు ఏం చేసావు ఆ డబ్బులు అందరినీ బొమ్మకూడిచ్చి నేను ఊరికి మేలు చేస్తానని చెప్పి డబ్బులన్నీ తీసుకున్నావు. తీసుకున్న తర్వాత ఆ డబ్బులు ఏంటంటే అందరూ నమ్మారు, ఏదో పెద్దవాడిగా చేస్తున్నావులే, ఊరికి నన్ను మంచి చేస్తున్నావులే అని 22 లక్షలకి అమ్ముకున్నావు. 22 లక్షలకి అమ్మి 11 లక్షల 30 వేలు మాత్రం పంచాయతీలో కట్టావు. ఆ పంచాయతీలో కట్టడానికి నీకు ఎవరు ఇచ్చారు ఆ పవరు? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏమైంది, ఎక్కడుంది? మేము మాకు తెలియదా నువ్వు చేసిన దుర్మార్గము? అంటే నువ్వు పంచాయతీలో మొత్తం తోడేసుకొని తినేయచ్చు అనే ఉద్దేశంతో ఆ పని చేశావు. తర్వాత మళ్ళీ ఏం జరిగింది, మిగిలిన డబ్బులు ఏం చేశావు? నేను గుడికి ఇస్తానన్నావు. అదే గుడిలో మేము అడిగాం. ఏం అడిగాము? గుడికి డబ్బులు ఇస్తానన్నావు కదా, మరి ఆ గుడికి డబ్బులు ఏం చేసావయ్యా అని అడిగాం. అడిగితే నువ్వు దిక్కున్నాడు చెప్పుకోపో అన్నావు. అవునా కాదా, నువ్వు లెక్క చెప్పను అని అన్నావు, దిక్కున్నాడు చెప్పుకోపో అన్నావు. కానీ ఇట్లాంటి దుర్మార్గాలు ఒకటి కాదు, రెండు కాదు. నువ్వు ఊర్లలో ఏం చేస్తావు తెలుసా, నువ్వు కర్మంతరాలకి పెళ్ళిళ్ళకి వస్తావు ఊరికి. నేను 24 గంటలు ఆ ఊర్లో బతికేవాడిని. ఎట్లా బతికేవాడిని అంటే అందరూ నాతో బాగుండాలి, అందులో నేను ఒకడు ఉండాలి అనుకునే మనస్తత్వం నాది. నువ్వేందంటే ఈ కర్మంతరానికి వస్తే మాంసం పెడతారు, మా ఊర్లో మరీ కర్మంతరాలకి మాంసం పెడతారు, ఆ మాంసం కోసం వస్తావు నువ్వు. మళ్ళీ కర్మంతరానికి వచ్చి ఇంకో కర్మంతరం ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసేవాడు నువ్వు. రెండోది, ఎవడు సన్నకారుగా ఉంటాడా వాడిని ఒక పెద్ద కారు వాడి చేత తలకాయ పగలు కొట్టిస్తావు. పంచాయతీ అనుమతి లేకుండా, పంచాయతీ రిజర్వేషన్ లేకుండా నువ్వు 3 నెంబర్లతో సర్పంచ్ అయితే అయ్యి ఉండొచ్చు, కానీ పంచాయతీలో ఉన్న నెంబర్లతో రిజర్వేషన్ చేయకుండా, పంచాయతీ అనుమతి తీసుకోకుండా, రెండోది టెండరు ఇరిగేషన్ దగ్గర నుంచి టెండర్ చేయకుండా నువ్వు ఏ విధంగా ఈరోజు నువ్వు కట్టెలు కొట్టసాగావు, ఏ విధంగా కొట్టావు నువ్వు? కానీ నువ్వు అంటే మనకున్న కోడ్ను కూడా ఉల్లంఘించినట్టేనా కాదా? మరి నువ్వు ఎన్నికల కోడ్ను కూడా ఉల్లంఘించి అంత దౌర్భాగ్యం చేస్తున్నప్పుడు నేనేదో నా సొంత చేను కోసం 2 టిప్పర్లు మా కృష్ణారెడ్డి, అల్లంపాడి కృష్ణారెడ్డి 2 టిప్పర్లు తీసుకుని పోయి మన చేలో పోసుకోవడానికి అనుకున్నప్పుడు నువ్వు పెద్ద పాపగండం చేసి నువ్వెవడో చెప్పు నువ్వు సూరా శ్రీనివాసరెడ్డి చేసిండు, సూరా శ్రీనివాసరెడ్డి చేసిండు అని నువ్వు ఒక పెద్ద పాట ఎత్తుకొని ధ్వజం చేశావే. అదే అతను టిప్పర్లు అతనికి ఫోన్ చేసి అతను చెప్పకపోయినా సరే అతన్ని బెదిరించి అదిరించి నువ్వు చెప్పు ఆయన పేరు అని చెప్పి నువ్వు చెప్పించావు చూడు. అట్లాంటిదే ఏమంటారు అంటే దుర్మార్గం అంటారు.
ఇప్పుడు వాళ్ళు చెప్పకపోయినా నువ్వు వాళ్ళని అదిరించి బెదిరించి వాళ్ళు నా పేరుతో నా పేరు బయటకు వచ్చేటట్టు నువ్వు చెప్పించావే అంటే ఎందుకు చెప్పారు వాళ్ళైతే మాత్రం అంటే వాళ్ళ టిప్పర్ను వదిలిపెడతానని చెప్పావు. నువ్వు వాళ్ళ పేరు చెప్పు, నువ్వు ఆ పేరు చెప్పు, నేను వదిలిపెడతానని పదే పదే నువ్వు వాయిస్లో ఇచ్చిన రికార్డు చూస్తే తెలుస్తుంది, నీకే తెలుస్తుంది మళ్ళీ ఒకసారి గమనిస్తే. కానీ అట్లా బెదిరించి బెదిరించి నా పేరు బయటకు లాడంలో నీకు వచ్చిన ఆనందం ఏందో నాకు తెలియదు. కానీ మేమైతే చేసినది అది ఎలాంటి మాకు తెలియనే తెలియదు. అట్లాంటి తెలియనప్పుడు పదే పదే మన పేర్లు లాగిచ్చి పది పేర్లు చెప్పడం, ఆయన చెప్పిందంటే మీ టిప్పర్లు వదిలేస్తాను అనడం అనేది ఇది వ్యంగ్యంగా ఉంది. కానీ నీ విస్తృతి మొత్తం అందరికీ తెలుసు, నువ్వు ఎంత బుద్ధిమంతుడు అనేది నీకు అందరికీ తెలుసు. నీ బుద్ధిమంతనం నీకు దగ్గర పెట్టుకోవడం కానీ మాతో ఊరికి చలగాటం ఆడడం అనేది నీకు తగదని మనవి చేస్తూ ఉన్నా. అది కూడా ఇంకొకటి చెప్తున్నా, 2015 కాదు 2014 పైన ముందు నువ్వు శ్రీరామ్ ఫైనాన్స్లో దగ్గర దగ్గర 30-40 కోట్లు అవినీతి చేస్తే, శ్రీరామ్ ఫైనాన్స్లో 30-40 కోట్లు అవినీతి చేస్తే నిన్ను పోలీస్ స్టేషన్ చేస్తే 12,50,000 రూపాయలు క్యాష్ బిల్ కట్టుకొని బయటకు వచ్చావు. అంటే ఈ మండలంలో ఇంకెవడైనా ఇంత దొంగతనం చేసినవాడు ఉన్నాడా అది నువ్వు లెక్క పెట్టుకో. ఈ మండలంలో ఇంకెవడైనా ఈ మండలంలో నీలాంటి దొంగ నువ్వు ఉద్యోగాలు ఇప్పిస్తానని ఎంత మోసం చేసినవో తెలుసు. నువ్వు ఎంతమంది నిన్ను వచ్చి పట్టుకొని బగడబందీ చేసిందో తెలుసు. ఇట్లాంటివన్నీ నువ్వు ఊరిని అరాచకంగా ఆ అభిప్రాయానికి నువ్వు ఒక చీడ పురుగు అభిప్రాయానికి నువ్వు ఒక చీడ పురుగు. ఎందుకంటే అభిప్రాయం అభివృద్ధి కానే కానివ్వు. నువ్వు ప్రతిదీ ఇళ్లకాడికి వచ్చావు, ఇళ్లలో వేసావు, బీజం వేసావు, ఇల్లు ఆపేశావు. ఎస్సీలు పాపము మాకు ఇల్లు కావాలని పెట్టుకుంటే వాళ్ళని దుర్మార్గంగా వాళ్ళకి ఇల్లు రానికుండా కోర్టుకేసావు, కోర్టులో ఆగిపోయింది. అట్లనే సచివాలయం గ్రామానికి బ్రహ్మాండంగా వస్తుంటే వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళకి అమాయకుల్ని రెచ్చగొట్టి నువ్వు దాన్ని అడ్డవేశావు. అడ్డవేసి అంటే నీవు ఈ ఊర్లో కాపురం చేయవు కాబట్టి నీకు ఈ ఊరు అభివృద్ధి అవసరం లేదు. ఎవడైనా కొట్టుకొని నాశనం అయిపోని నాకు కావాల్సింది మళ్ళీ ఇక్కడికి వచ్చి పెట్టిపోవడమే తప్పితే వేరే ఉండదు. అట్లాగే నీకు కొన్ని తెలియదు అనుకుంటున్నా నేనైతే. ఏంటంటే గ్రామంలో బతికే బతుకు నీకు తెలియదు, ఎవరు ఎట్లా ఉండాలా, ఎవరితో ఏం మంచిగా ఉండాలా, ఒకరితో ఒకరు తగువులు ఎందుకు, ఇట్లాంటివి నీకు తెలియదు. ఏదో ఎవడో చేసిందని అడ్డగించి ఆహా ఓహో అని నువ్వు చెప్తావు. నిన్న పెద్ద ప్రగడబాలు పలికావు నువ్వు. ఈరోజు సింఛరు కట్ట మీద కట్టెలు కొట్టావు. కట్టెలు కొట్టిన ఎంత కమ్మావు? దగ్గర 3-4 లక్షలకి డబ్బులకి కట్టెలు కొట్టి అమ్మావు. కానీ అవి ఎందుకు అమ్మావు? కానీ చెరువు కట్టావు నీదా? నీది కాదు కదా. మరి నీది కానప్పుడు నువ్వు ఎందుకు కొట్టించావు? వాళ్ళు అడిగితే ఏంటంటే నువ్వు చెప్పినావు అంటున్నారు. నువ్వు చెప్పినావు అంటే ఏమన్నప్పటికీ చెరువు కట్ట మీద డబ్బులు నీకు కావాలి, చెరువులో డబ్బులు నీకు కావాలి. ఎవరికి ఊరికైతే ఏం చేసిందే లేదు. మా గవర్నమెంట్లో వచ్చిన తర్వాత 2 చెరువు కట్టలు బ్రహ్మాండంగా దారులు నేను చేశా. 100 సంవత్సరాల చరిత్రలో అభిపురం కానీ పందిపాడు కానీ పెద్దూరు కానీ ఈ 3 గ్రామాలకి ఒక రహదారిగా నా లైఫ్లో నేను ఎంత బాగా చేశానంటే అది చేశా. నా గురించి నువ్వు మాట్లాడేవాడుగా. గురుగింజి కింద నల్లంగా ఉంటుందని గురుగింజికి తెలియదు. నువ్వు చేసే అఘాయిత్యాలు, నువ్వు చేసిన దుర్మార్గం, నువ్వు ఇంతకుముందు ఇంత కూడా వాడు చేసేవాడు. ఏం చేసేవాడు అంటే ప్రతి నెలకి ఒకసారి వచ్చేది నీ సర్పంచ్ పీరియడ్లో. ఇంతకుముందు నువ్వు సర్పంచ్గా అంటే ఒక ఎస్సీ క్యాండిడేట్గా ఉన్నప్పుడు ఆయన నువ్వు మొత్తం నువ్వు హోల్ అండ్ సెల్ నువ్వే చేసున్నావు. దాన్ని కూడా రికార్డు అంతా తీసాం మేము. రికార్డు చేస్తే ఏం చేసావంటే 2 నెలలకు ఒకసారి వస్తావు ఊరికి నువ్వు. అది ప్రజలకి చాలామందికి తెలియదు కాబట్టి నేను ఇవాళ తెలియజేస్తున్నా. 2 నెలలకు ఒకసారి వచ్చి 1 లక్ష రూపాయలు ఆ బోరో ఈ బోరో చెడిపోయింది అన్నట్టుగా బోరు ఒడిపిరికిస్తావు. అది చేసి బాగా ఉన్నదాన్నే మళ్ళీ పెట్టేసి 1 లక్ష రూపాయలు పంచాయతీ సెక్రటరీ డ్రా చేస్తాడు. 90,000 నీ జబ్బులోకి పోతాయి. 10,000 మాత్రము అమాయక ప్రజలు ఉంటారు చూడు నీ చుట్టూ ఉన్నవాళ్ళు. ఆ అమాయక ప్రజలకి 10,000 ఇచ్చి 10,000లో 5,000 మందు తెచ్చుకోండి, 5,000 కోడి చికెన్ తెచ్చుకోండి అని పండగలు చేశావు. నీ చేసిన చరిత్ర ఇప్పుకుంటే నువ్వు జీవితంలో నేను ఎందుకురా బతికేది, నాకెందుకురా ఈ బతుకు, నాకెందుకు వచ్చింది అనే నువ్వే దిగ్భ్రాంతి చెందుతావు నువ్వు. కానీ నువ్వు చేసినవి మామూలుగా కాదు. మద్రాసు నుంచి నెల్లూరు వరకు అన్ని స్కాములు, అన్ని దొంగ వ్యవహారాలు తప్పితే వేరే ఏమీ లేదు. ఉందా పలాని నాయకుడు అని చెప్తున్నావు నువ్వు. వైఎస్ఆర్సీపీ నాయకుడు అంటే పైన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా తలదంచకుండా మాట్లాడుతాడో అదే విధంగా ఉండే మనస్తత్వం మాకుండేది. నీకేంది పైన ఆయన ఎట్లా అబద్ధాలు చెప్తాడో అన్ని అబద్ధాలు చెప్పి నీ చుట్టూ ప్రజలను మోసం చేసేవాడు నువ్వు. నీ గంట గంటకి మోసం తప్పితే నిజాయితీ ఏమన్నా ఉందా? ఎక్కడా ఉండదు. ఏమంత నువ్వు నిజాయితీ లేని మనస్తత్వం చేయాల్సిన అవసరం ఏముంది ఊర్లో తగులు పెట్టుకోవడానిక? ఇట్లాంటి మానవత్వం లేని మనుషులు పనులు చేయలేని పనులు కూడా నువ్వు చేస్తావు, చాలా చేస్తావు. కానీ
కొంచెమైనా ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు చేసే పనులు చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. నువ్వు బెట్టింగ్లు ఆడతావు, ఇంకొకటి ఆడుతావు, ఇంకొకటి ఆడుతావు, సరే నీ పర్సనల్, దాని గురించి నేను మాట్లాడకూడదు. ఊర్లో అప్పులు ఇచ్చిన వాళ్ళు ఊరేసుకోవాలనుకుంటున్నారు. ఊర్లో నువ్వు ఒకసారి తెలుసుకో, ఇట్లాంటివన్నీ సామాన్య ప్రజలకు చేసేది కాదు. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 May 28 నుంచి June 7 వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28 రాత్రి 8 గంటలకు అంకురార్పణ, June 3 రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4 రాత్రి 8 గంటలకు వెండి నంది సేవా ఉత్సవము, 5 ఉదయం 8:30 రథోత్సవము, 6 ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.